మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి అత్యంత ప్రశస్తమైన ఘనమైన నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ లైవ్ ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి సమర్పణ ది వర్షిప్ బ్యాండ్ వారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రాముఖ్యంగా జోయల్ బాబా అన్న గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గొప్ప దేవ, శక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన మా దేవ, మా ప్రభువ, మా పోషక, మరి ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మీ కొరకు కనిపెట్టుకుంటుండగా తండ్రి ప్రభువ, మీ సహాయమును దయచేసి కార్యక్రమం ప్రారంభం నుంచి అంతం వరకు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, ఈ ఆరాధనను మీరు అంగీకరించమని మా ప్రాణప్రియుడు రక్షకుడు క్రీస్తేసు వారి అత్యంత ప్రశస్తమైన ఘనమైన నామముని ప్రార్థించిన మా మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కన్నీటి లోయల్లో మనం ఇబ్బందులు పడుతూ మదన పడుతూ ఉన్న సందర్భంలో దివారాత్రులు కంటి పాప వలె మనల్ని కాపాడుతూ రక్షిస్తూ నడిపిస్తూ మనల్ని తన భద్రతలో కాపాడుతున్నటువంటి దేవాతి దేవుణ్ణి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులను తలంచి స్తోత్రం చెల్లింతుము అనే పాటను పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వచ్చిన కీర్తనే కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి పాడటానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రతిపేత కోరుచున్నాను. స్తోత్రం చెల్లింపు, స్తోత్రం చెల్లింపు, యేసునాథుని మేలును తాళంచి స్తోత్రం చెల్లింపు, స్తోత్రం చెల్లింపు. దివారాత్రములు కంటి పాప వలె కాపాడి తన దయగల హస్తముతో మనల్ని నడిపిస్తున్నాను. మన యేసునాథుని మేలులను తలంచుచూ మన స్తుతి స్తోత్రాలపన చేద్దాం. దివారాత్రములు కంటి పాప వలె కాచియా, దివారాత్రములు కంటి పాప వలె కాచి దయగల హస్తముతో దోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింపుము, స్తుతి స్తోత్రం చెల్లింపుము, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింపుము, స్తుతి స్తోత్రం చెల్లింపుము. కారుములో కన్నీటి లోయలో కృషించి పోనీయక మనల్ని తన కృపలతో నడిపిస్తున్న యేసునాథుని మేలును తలంచుకుని మన స్తుతి స్తోత్రాలపన చేద్దాం. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో, కృషి నుంచి పోనీయక కృపలతో బలపరచితివే, కృషి నుంచి పోనీయక కృపలతో బలపరచితివే. స్తోత్రం చెల్లింపుము, స్తుతి స్తోత్రం చెల్లింపుము, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింపుము, స్తుతి స్తోత్రం చెల్లి.
చెల్లింటుము. మన విశ్వాస మార్గములో అనేక శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు సాతాను జయించటకు మనకు విశ్వాసం అనే ఆయుధమును మనకు ఆయుక్తపరిచి మనం కాపాడి భద్రతలో సంరక్షిస్తున్నా మన యేసు నాథుని మేలులను తలంచి ఆయనకు స్తోత్రాలు చేద్దాం. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాను జయించుటకు విశ్వాసముని చితివే, సాతాను జయించుటకు విశ్వాసముని చితివే. స్తోత్రం చెల్లింటుము, స్తోత్రం చెల్లింటుము, యేసు నాదుని మేలును తలంచి స్తోత్రం చెల్లింటుము, స్తోత్రం చెల్లింటుము. ఇంతకాలం తన కృపలో మనల్ని భద్రపరిచి మరి మనకు మేలును చేస్తున్న మన యేసునాథుడు అతి త్వరలో మేఘారూఢుడే రాబోతున్నాడు. కాబట్టి మనము హల్లెలూయా స్తుతి స్తోత్రాలతో ఆయన ఆహ్వానిద్దాం. హల్లెలూయా మరణాద హల్లెలూయా, పాడెద హల్లెలూయా మరణాద హల్లెలూయా, సద పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా, పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింపుము, స్తుతి స్తోత్రం చెల్లింపుము, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింపుము, స్తుతి స్తోత్రం చెల్లింపుము. ఈ సమయంలో మనలను పాపపు ఊబిలో నుండి పైకి లేవనెత్తి మన మరణ ఛాయల నుంచి మనలను విడిపించి తన కరుణ చూపించిన దేవాతి దేవుణ్ణి స్తుతికి పాత్రుడైన యేసయ్యను మన పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో ఆయన్ను ఆరాధిద్దాం. స్తుతికి పాత్రుడ యేసయ్య నా స్వాస్థ్య భాగము నీవయ్యా అనే పాటను పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తుతికి పాత్ర
Nivena Rakshana, Nivena Swastha,
అరచేతిలో మనలను చెక్కుకున్నాడు. ఆయన కంటి పాపలాగా మనల్ని కాయిచు ఉన్నాడు. ఆయన దృష్టిలో మనము ఉండగా దేనికి మనము భయపడవలసిన లేదు. కాబట్టి ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, నీకు మించిన ఆధారం నాకు ఏది లేదు అనే మాటకు బలము చేకూర్చే విధంగా, ఈ లోకంలో జీవించదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు నాకు లేరు ఎవరు, నీలా ప్రేమించేవారు నీవే నా ప్రాణప్రియుడవు అనే పాటను పాడుకుని దేవనామాన్ని మహిమపరుద్దాం. Okay.
కష్టాల్లో గాని ఆయన కట్టి పాపల మనల్ని కాయించిన విధానాన్ని బట్టి నీ కొరకే నేను జీవిస్తాను ప్రభువా, నీ కొరకే నేను జీవిస్తాను అనే మాటను పాట ద్వారా పాడుతున్నాను. దేవుని నామాన్ని స్తుతిస్తాము. వజ్రాన్ని అడిగలేదు హృదయాన్ని అడిగావయ్యా,
ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు మా కోసం వచ్చావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు మా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని మనుషులను చేసావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు మా కోసం వచ్చావయ్యా పాపాన్ని బాపేటి శాపాన్ని బాపేటి భూలోకం వచ్చావయ్యా మానవుని రక్షించి పరలోకమును చేర్చ సిలువను మోసావయ్యా పాపాన్ని బాపేటి శాపాన్ని బాపేటి భూలోకం వచ్చావయ్యా మానవుని రక్షించి పరలోకమును చేర్చ భూలోకం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా నన్ను అడగలేదు అంతస్తులు అడగలేదు మా కోసం వచ్చావయ్యా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా ధనవంతులుగా మమ్ములను చేయు దారిద్ర్యముందావయ్యా రక్షణను అందించి రక్తాన్ని చింది మోక్షాన్ని ఇచ్చావయ్యా ధనవంతులుగా మమ్ములను చేయు దారిద్ర్యముందావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్యా
అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా బంగారు అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు మా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్యా నా తల్లి తండ్రి నీవే యేసయ్యా
ఇంకేమీ కోరుకోనయా అనే పాటను పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నమ్మకమైన దేవుడవైన
కార్యక్రమానికి ముగింపుగా స్తుతి ఆరాధనలు చేసుకుని మరి మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ నాతో కలిసి ఏకీభవించి దేవుణ్ణి స్తుతి ఆరాధించుటకు నాతో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఏ స్థలంలో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఈ స్తుతి ఆరాధనలో మీరందరూ పాల్గొవాలని ప్రభు పేరట కోరుచున్నాను. సర్వయుగములలో సజీవుడవు సరి
పోల్చగలనా నీ సామధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజము నా ధ్యానం నా ప్రాణం నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకల్లైన శత్రువును కరుణించు వాడవు నీవు సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశూరుడా సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని శీలుడా సర్వయుగములలు సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దివెనలైనాయి నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దివెనలైనాయి అడుగులు తడబడక నడిపిన నీ దివ్య వాక్యమే మించి విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెనో అడుగులు తడబడక నడిపిన నీ దివ్య వాక్యమే కడలిని మించి విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెనో నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడ ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను ఆరాధ్యుడ నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యూదా స్తుతి గోత్రపు సింహమా నీవే కదా ఆరాధన నీవే
సర్వయుగములలో సజీవుడవు నీవే. నీ సామర్థ్యమును మేము సరిపోల్చలేము. ఎవరితో నిన్ను సరిపోల్చగలము ప్రభువా? సర్వయుగములలో సజీవుడవు, సర్వశక్తివైన దేవుడవు, అద్వితీయుడవు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవైన దేవుడవు. నిన్ను ఎవరితో సరిపోల్చగలము ప్రభువా? నీ కృపాక్షేమమును బట్టే మమ్మలను జీవింపజేస్తున్నావు. మా ప్రతి ప్రార్థనకు నీవు ఇచ్చే జవాబు, ఆ జవాబు ద్వారా నువ్వు మా జీవితంలో చేసే మేలును బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా ఉన్నాం. మా శేష జీవితాన్ని సమర్పించినా కూడా ఆ రుణము తీర్చుకోవడానికి వీలు కాదు. అయినా సరే కేవలం నీ కృప చొప్పునే, కేవలం నీ ప్రేమ చొప్పునే, నీ దయ చొప్పునే నువ్వు కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధనను మీరు అంగీకరించమని, ఈ ఆరాధనను మీరు అంగీకరించమని యేసు క్రీస్తు వారి అత్యంత ప్రశస్తమైన ఘనమైన నామమున కృతజ్ఞతాపూర్వకముగా మా మనవులను, మా ఆరాధనను మీకు చెల్లించుచుండగా, మా మనవులను, మా ఆరాధన మీరు స్వీకరించారని నమ్ముచు యేసు క్రీస్తు వారి నామము పేరిట ప్రార్థించిన మా మనవులన్నీ పొందియున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ లైవ్ని వీక్షించి మాతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించిన ప్రియ సహోదరి సహోదరులైన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సమర్పణ్ ది వర్షిప్ బ్యాండ్ వారికి, ప్రాముఖ్యంగా జోయల్ బాబు అన్నగారికి మా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే నాతో పాటు దేవుని స్తుతించడానికి నాకు సహకరించినటువంటి ప్రియ మిత్రుడు డానియల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామం మహిమ గంతా ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.